అస్సలాం నమస్తే టు ఆల్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్ లేటెస్ట్ పెట్స్, ప్లాంట్స్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేస్తాడు ఇనూర్. సో ఫ్రెండ్స్, నేను ఆఫీస్ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చాను, ఈరోజు కూడా తొందరగా వచ్చేసాను. సో వచ్చిన వెంటనే చూస్తే చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, నార్మల్గా మీ ఇక్కడ కేజెస్ కనబడుతున్నాయి కదా, సో ఆ ఇన్సిడెంట్ కోసం క్లియర్ కట్గా చెప్తాను మీకు డీటెయిల్డ్గా. సో వన్ ఆఫ్ మై పావురానికి ఏమిచ్చి హోల్ పడిపోయింది సంచి. ఇప్పుడు డాక్టర్ దగ్గర పట్టుకెళ్తాను, కంప్లీట్గా చివరి దాకా వీడియోని చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తుంది. అది ఏమైంది ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను మీకు. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంది సపోర్ట్ వస్తుంది, థ్యాంక్ యూ సో మచ్. సో కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను ఏ వీడియో పెట్టినా సరే. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ వాచ్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 కేజీస్ పెట్టాను కదా, ఇది ఏమిచ్చి రోలర్ అనమాట. సో దీనికి ఏమిచ్చి నెక్ ట్విస్ట్ వచ్చింది, దీన్ని సెట్ చేస్తున్నాను. ఇన్షాల్లా సెట్ అయిపోతుంది, ఇది ఇంకో 15 రోజుల్లో సెట్ అవ్వచ్చు. ఇది ఆల్రెడీ 20 డేస్ అయింది నా దగ్గరకు వచ్చి. నెమ్మదిగా సెట్ చేయాలి, ఏదైనా సరే స్లోగా సెట్ అవుతుంది. సో ఇక్కడ ఒక బర్డ్ పెట్టాం మనం. సో ఇది నార్మల్ సాదాలోని ఒక బర్డ్ అనమాట. ఇందులో పెడితే వీరి మార్నింగ్ పెట్టేసి వెళ్ళాను, అలవాటు అవ్వాలని చెప్పి ఎండలో పెట్టాను నేను. సో అదేమైందంటే పిల్లి కొట్టిందా లేకపోతే డ్యాగ్ వచ్చి ఏమైనా పట్టుకుందా ఏమో తెలియదు, కానీ దానికి ఫుడ్ దగ్గర హోల్ పడిపోయింది అనమాట. సో అదిగోండి, ఇదే అనమాట ఆ బర్డ్. సో ఫుడ్ దగ్గర హోల్ పడిపోయింది. ఆ హోల్ పడిపోవడం వల్ల చూడండి మీకు అక్కడ, అదిగోండి కనబడుతుందో లేదో. బర్డ్ అయితే ఇలా దాక్కుంటుంది కదా, అందుకే తెలియట్లేదు. అదిగోండి అదిగోండి అదిగోండి, ఇప్పుడు కనబడుతుంది కదా, కనబడదు కదా, హోల్ పడిపోయింది అక్కడ. హోల్ పడిపోవడం వల్ల అదిగోండి అదిగోండి, హోల్ పడిపోవడం వల్ల ఫుడ్ ఏం తాగుతున్నా, వాటర్ ఏం తింటున్నా సరే అందులోంచి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు వాటర్ పెడతాను, తాగుతుంది చూడండి ఎలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, వాటర్ పెట్టాను, తాగుతుంది. సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చేస్తుంది తాగుతుంటే. అదిగోండి చూసారా ఎలా వచ్చేస్తుందో. సో ఇంకా అది ఎంత తాగుతున్నా సరే దానికి పాపం కడుపు నిండట్లేదు, కానీ అదిగోండి వాటర్ చూడండి ఎలా వచ్చేస్తుందో, అలా వచ్చేస్తుంది. సో పర్ఫెక్ట్గా అక్కడ హోల్ పడిపోయింది. సో ఇప్పుడు దాన్ని మనం ఏం లేదు, స్టిచ్చెస్ వేయించాలి. సో మనం సెల్ఫ్గా చేయకూడదు, కొంచెం చూడండి ఎంత తాగుతున్నా అలాగే వచ్చేస్తుంది పాపం, చాలా ఇబ్బంది పడుతుంది అనమాట అది. సో ఇప్పుడు తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయిస్తాము, సో దట్ ఆయన చూస్తే మనకి స్టిచ్చెస్ వేస్తే సెట్ అయిపోతుంది ఇన్షాల్లా. సో ఇప్పుడు తీసుకెళ్తాం చివరి దాకా, నేను బెస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. మీరు చివరి దాకా వీడియోని చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది, నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేసుకోండి అనుకోవడానికి ఒక చిన్న వీడియో తీస్తున్నాను. సో వీడియోని ఇంకా చాలా ఉంది, వీడియో చూడండి చివరి దాకా. సో మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను హోల్ ఎలా పడ్డది అన్నది. చూడండి ఇక్కడ హోల్ కనబడుతుంది కదా, సో ఇలా హోల్ పడిపోయింది అనమాట. సో ఫుడ్ ఏం తిన్నా, వాటర్ ఏం తాగినా సరే వచ్చేస్తుంది బయటికి. సో బర్డ్ అయితే హెల్తీగా ఉంది, ప్రాబ్లం లేదు. ఈరోజు అయింది కాబట్టి మనం సెట్ చేస్తే సెట్ అయిపోతుంది, లేట్ అయితే చేయకూడదు అనమాట. సో తీసుకెళ్తాను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి, తీసుకెళ్ళి మనకి స్టిచెస్ వేయించేస్తాను. సో బర్డ్ అయితే మాత్రం పిజర్ని ఇందులో ప్యాక్ చేశాను నేను. సో ఇది ఇప్పుడు పట్టుకెళ్తాను. సో అక్కడికి వెళ్ళాక మీకు హాస్పిటల్ ఇదంతా క్లినిక్ చూపిస్తాను. సో చాలా మంచి క్లినిక్ అది. సో చాలా సర్జరీ, మా ఫ్రెండ్ కూడా ఒకసారి సర్జరీ చేయించారు సిజ్జుకి. సో చాలా సర్జరీస్ అవుతూ ఉంటాయి, సార్ స్పెషలిస్ట్ అనమాట. సో ఆయన దగ్గర పట్టుకెళ్తాను, మీకు కంప్లీట్గా అక్కడ వీడియో కంటిన్యూ చేస్తాను. హాయ్ బోల్. సో మనం ఇప్పుడు ఎన్ఐడిలోని శ్రీ వర్మాస్ పెట్ హౌస్ ఉందన్నమాట మనకి, ఎన్ఐడిలోని పెట్ షాపు. సో ఆయన వీడియో ఆల్రెడీ పెట్టాను, 2 బ్రాంచెస్ ఉన్నాయి ఆయనకి. సో అక్కడ హ్యాపీ డేస్ అని మనకు ఒక హాస్పిటల్ ఉంది, యానిమల్ హాస్పిటల్. మా ఫ్రెండ్ కూడా ఇక్కడ సర్జరీ చేయించారు, సార్ పృథ్వీ సార్ అండ్ కిషోర్ గారు ఉన్నారు. సో అక్కడికి వచ్చాం మనం ఇప్పుడు. సో బెస్ట్ అనమాట వైజాగ్లో దగ్గరలో మనకి ఇక్కడ ఈ సరౌండింగ్స్లో అయితే మాత్రం చాలా మంచి హాస్పిటల్ ఇది, హ్యాపీ టేల్స్ అన్నది. సో లోపలికి వెళ్దాము. సో దీని సంగతి ఏంటి, దీని సర్జరీ సార్ ఏం ప్రిఫర్ చేస్తారు ఏంటి అన్నది మొత్తం మీకు కంప్లీట్గా లోపల చూపిస్తాను. సో ఫైన్ సార్, విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో క్లీన్గా చెప్పాను సార్కి ఏమైంది అన్నది. సార్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తే బాగుంటుంది ఏంటి? ఫుడ్ పైప్ అయితే తెగిపోయిందండి. ఓకే సార్, అందుకే బయటకు వచ్చేస్తుంది. అవును, షో యూ.
ఓకే, పెట్టిన గ్రెయిన్స్ అవి వచ్చేస్తున్నాయి బయటికి. ఎస్ సార్, విల్ క్లోజ్ ఇట్. ఫైన్, నో ప్రాబ్లమ్ సార్, వి కెన్ సాల్వ్. ఎస్ ఎస్, ఈజీగా క్లోజ్ చేసుకోండి. యూజువల్గా హ్యాండ్స్ లో చూస్తుంటాం రీజియన్లో ఫస్ట్ టైం, బట్ ఇట్స్ ఓకే, వి కెన్ మేనేజ్. ఓకే సార్, సో వెరీ హ్యాపీ సార్, మనకి మంచిగా చెప్పారు. సో సార్, మీ దగ్గర ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయించారండి, సిజ్జు మేల్ ఒకటి వచ్చింది. సో ఇట్ హ్యాస్ అన్ సివియర్ ఇష్యూ అనమాట. సో మీరు చేశారు చాలా, ఇట్స్ నా వెరీ హెల్దీ ఇప్పుడు. సో వితౌట్ ఎనీ థింకింగ్ మీ దగ్గరికి వచ్చేసాం. సో ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ కదా సార్? ఇంకా క్లోజ్ చేస్తానండి, ఇది ఓన్లీ ఫుడ్ పైప్ క్లోజ్ చేసాం అంత. ఓకే, ఫస్ట్ ఫుడ్ పైప్ లోపల క్లోజ్ చేసాం, ఇప్పుడు స్కిన్ క్లోజ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, అది టూ లేయర్స్ టేర్ అవుతుంది. అంతేనండి, స్కిన్ టేర్ అవుతుంది, స్కిన్ లోపల ఫుడ్ పైప్ టేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఫుడ్ పైప్ క్లోజ్ చేసాము, ఇప్పుడు స్కిన్ క్లోజ్ చేస్తాం. ఓకే సార్, ఓకే ఓకే. ఫైనల్లీ డన్ ఆఫ్టర్ స్టిచెస్ సార్? ఇది ఎన్ని డేస్కి స్టిచెస్? ఒక 12 డేస్కి అవే ఊడిపోతాయండి. ఆటోమేటిక్ ఊడిపోతాయి. ఫుడ్ నార్మల్, అన్ని నార్మల్గా పెట్టేసుకోవచ్చు. ఓకే సార్, ప్రాబ్లమే ఉండదు. 12 డేస్కి అవే వాటంతట అవే ఊడిపోతాయి. ఓకే సార్, సో ఫైనల్లీ ఫిక్స్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా హ్యాపీ, ఇంటికి వచ్చేసాము. అక్కడ ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీ, అందుకే తీయలేపానమాట. సో చాలా చక్కగా, చాలా ఈజీగా సార్ దీనికి స్టిచెస్ వేసి సెట్ చేశారు. సో దీన్ని ఇప్పుడు చూడండి, మీకు చూపించాం కదా అక్కడే ఎంత బాగా సెట్ అయిందో. సో దీన్ని ఇప్పుడు చూద్దాం వాటర్తో అయితే ఎంత బాగుంటుందో. సో మీకు చూపించాలి కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగేమన్నా చిన్న చిన్న జరిగితే దయచేసి వదిలేకండి బర్డ్స్ని, వాటికి ట్రీట్మెంట్ చేయించండి. ఎందుకంటే అవి నోటితో మాట్లాడి చెప్పలేము మనకి. సో కొంచెం పెయిన్ ఉండొచ్చు దానికి, కానీ సార్ అన్నారు 15 డేస్లో సెట్ అయిపోతుందండి. ఆటోమేటిక్ స్టిచెస్ కొంచెం చూడండి పాపం, వాటర్కి పొద్దున్నీ అదిగోండి. ఇప్పుడు చూసారా వాటర్ రావట్లేదు, సో హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉంది దానికోసం, ఎందుకంటే పాపం నాకు ఏడుపు వచ్చింది. అది పాపం ఎంత తాగుతున్నా సరే వాటర్ వచ్చేస్తూ ఉండేది అలాగను. ఇప్పుడు అల్లా దయవల్ల మీ అందరి బ్లెస్సింగ్స్తోని చక్కగా వాటర్ తాగుతుంటే హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏనన్నా ఇప్పుడు కడుపు నిండిందా పాపం? ఎంత తాగుతున్నా వెళ్ళిపోయేది, చాలా బాధ వేసింది నాకు. సో వెరీ హ్యాపీ. చక్కగా దానికి నార్మల్ ఫీడ్ పెట్టమని చెప్పారు సార్, దానికి స్పెషల్గా ఫుడ్ ఏం అక్కర్లేదు, నార్మల్ అది ఏం తింటుందో అది తినిపించండి అన్నారు. సో చూడండి ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను, చూసారా వాటర్ రావట్లేదు బయటికి. సో చాలా చక్కగా సార్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చెప్పారు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీదకి సార్ మొత్తం డీటెయిల్స్ వస్తుంది, హ్యాపీ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ పృథ్వీ సార్ది. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఎటువంటి బర్డ్స్, బ్రీడ్స్, డాగ్స్, యానిమల్స్ ఏమైనా సరే వాళ్ళని చక్కగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సార్కి. కాంటాక్ట్ అయ్యి హ్యాపీగా మీ పెట్ని చూసుకోండి ఎప్పుడు నవ్వుతూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చింది, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర కూడా ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న ఇలాగా జరిగితే ఇన్సిడెంట్స్ తప్పకుండా దాన్ని మీరు కేర్ తీసుకోండి, అలా వదిలేకండి బర్డ్స్ని. వాటిని ఎలాగైతే మనకు ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి రిపేర్ మనం చేయించుకుంటాము, అలాగే వాటికి కూడా మనం చేయించాలి. సో చేయిస్తే అవి కూడా హ్యాపీగా ఉంటాయి, అవి నోరిప్పి చెప్పలేవు కదా చేయించండి అని చెప్పి. సో మనం వాటికి అలా చేయాలన్నమాట. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. ఎవరికి కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి పక్కనే. మరొక చక్కటి విడుతో ముందుకు వచ్చేస్తాను, నూరు అప్పుడు దాకా మీ అందరితో సైనింగ్ ఆఫ్ తీసుకుంటూ అస్సలాం అలైకుమ్ అండ్ నమస్తే.